అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదం గ్రామ సమీపన దేశంలోనే ప్రత్యేక గాంచిన పురాతన శివలింగం లింగాల కొండపై వెలిసిన పశుపతినాథుని ఆలయంలో ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ఆలయ ముఖద్వారాన్ని గ్యాస్ వెల్డింగ్ కట్టల ద్వారా పగలగొట్టి ఆలయంలో గుప్త నిధుల కోసం 4 ముఖాల నంది విగ్రహాలకు నల్లబట్టతో 4 వైపులా ఉన్న ఆ యొక్క నంది విగ్రహాల కళ్లకు కట్టి క్షుద్ర పూజలు చేపట్టారు. పడమర వైపు ఉన్నటువంటి నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గతంలో కూడా బయట ఉన్న నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొంతమంది దుండగులు. ఈ దేవాలయంపై దుండగులు ప్రవేశించి ధ్వంసం చేయడం 4వ సారి అని ఆలయ పూజారి వెల్లడించారు. ఈ విషయంపై పట్టణ సిఐ శ్రీనివాసులను వివరణ కోరగా ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించి విచారణ చేపడతామని తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదమగొల్లదొడ్డి గ్రామ సమీపంలో వెలిసినటువంటి పశుపతినాథ ఆలయంలో వాకిలి ఇరుగొట్టి లోపల ఉండే విగ్రహాన్ని 4 నందులు ఉండేటటువంటి శివలింగాన్ని పరమార్థిక్కులో ఉండేటువంటి నందిని నల్లబట్టలు కట్టి పగులగొట్టడం జరిగినది. కావున దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఆలయంలో చాలా సార్లు ఇట్లా జరగడం జరిగినది. ప్రభుత్వానికి చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని మనవి కోరుతున్నాను. 4 నందిలో మధ్యలో శివుడు ఉండేటువంటి పడమటి భాగంలో ఉన్నటువంటి నంది పగులగొట్టడం జరిగినది. ఈరోజు రాయదుర్గం మండలం చదువు గ్రామ సమీపంలో లింగాల బండ మీద ఉన్న పశుపతినాథ దేవాలయంలో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు పూజలు చేసి పడమర వైపున ఉన్నటువంటి నంది విగ్రహం యొక్క తలకాయను ధ్వంసం చేయడం జరిగింది. అది డోర్ను కూడా గ్యాస్ కట్టర్తో తొలగించినట్టుగా కనపడుతుంది. మిగతా చెక్క డోర్ కూడా లాక్ బ్రేక్ చేసినట్టు కనపడుతుంది. కాబట్టి దీని మీద పూజారితో కంప్లైంట్ తీసుకొని తదుపరి దర్యాప్తు చేస్తాం. ఇంతకుముందు జరిగిందని చెప్తున్నా, ఇక్కడ సీసీ కెమెరాల గురి లేవు, మేము వెరిఫై చేస్తాము. మేము నైట్ కూడా బీట్లు పెంచి మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చాలా ప్రసిద్ధిగాంచిన లింగాల బండలో మన ఈశ్వరాలయంలో కొంతమంది దుండుగులు దాన్ని ధ్వంసం చేసి కూడా నల్ల బట్టలు బసవన్న చుట్టూ నల్ల బట్టలు కట్టేసి కళ్ళకి గంతులు కట్టేసి ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరమైన చర్య. ఈ అందరూ కూడా ఇక్కడ చుట్టుముట్టు గ్రామాలు కర్ణాటక నుంచి కూడా ఎక్కడి నుంచి వచ్చి పూజలు అందుకునే ఈ గొప్ప ఒక ఈశ్వరుని గుడి ఇక్కడ ఉంది. ఇక్కడ ఇక్కడ ప్రపంచంలోనే ఇది చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము. ఫస్ట్ ఏషియా అయితే ఏషియాలోనే 2వ విగ్రహంగా చెప్పుకుంటారు. నేపాల్లో ఒకటి ఉంది. ఇట్లా ఇంత అరుదైన ప్రాచీన కాలమైన ఒక విగ్రహాన్ని వీళ్ళు ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరం. మేమంతా కూడా ఒకటే కోరుతున్నాము, ఉన్నతాధికారులనైతేనేమి పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి కూడా విన్నవించుకున్నది ఏమంటే తగిన చర్యలు, భద్రతా చర్యలు వచ్చే రోజుల్లో దానికి చేపట్టాలని ఒకటి. రెండోది, ఇక్కడ ఎప్పుడో టీటీడీ వాళ్ళు 80 లక్షలు దీనికి 80 లక్షలు మంజూరు చేసిందే పరిస్థితి ఉంది, అయినా కూడా నిధులు ఇంతవరకు అందని పరిస్థితి ఉంది. కాబట్టి మేము దీన్నంతా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ దీనికి సంబంధించిన మంత్రి దృష్టికి కానీ ముందుకు తీసుకెళ్ళి ఇవన్నీ కూడా నిధులు శాంక్షన్ అయిపోయి ఈ దేవాలయం కావాల్సిన ముందుకు దేవాలయాన్ని ముందుకు తీసుకుపోయే ఏదైనా కానీ చర్యలు చేపట్టాలని చెప్పి మేమంతా కూడా పోరాటే.